నమస్కారం నేను మీ అంబటి రాంబాబు మాట్లాడుతున్నాను మీ అందరికీ తెలుసు సుమారుగా 11 రోజుల క్రితం అంటే 22వ తారీఖున నాకు కరోనా వైరస్ సోకినట్లుగా నిర్ధారణ కావడం ఆ తర్వాత 10 రోజుల పాటు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకొని నెగటివ్ రావడంతో నిన్న ఇంటికి తిరిగి రావడం జరిగింది డాక్టర్ సలహా మేరకు మరొక వారం రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉండి తర్వాత బయటికి రావాలని అనుకుంటున్నాను ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఒక వీడియో చేసి ప్రజలకు ఇస్తే కోవిడ్ వచ్చినటువంటి పేషెంట్ గా నాకున్న అనుభవాలు దాన్ని ఏ విధంగా ధైర్యంగా ఎదుర్కోవాలి అని అనుభవించినటువంటి వ్యక్తిగా నాలుగు మాటలు చెప్తే కోవిడ్ వస్తుందని భయపడే వారికి వచ్చి ఆల్రెడీ చికిత్స పొందుతున్న వారికి కొంత మనోధైర్యాన్ని ఇస్తుందనేటువంటి ఉద్దేశంతో ఒక వీడియో చేసి పంపాలని నేను అనుకొని ఈ హౌస్ క్వారంటైన్ లో ఉండి ఈ వీడియో చేస్తున్నాను నేను కోవిడ్ రాదు అని మాత్రం నేను ఎప్పుడూ అనుకోలేదు ఏ క్షణంలో అయినా కోవిడ్ వచ్చే అవకాశం ఉంది అనేటువంటి ఉద్దేశంతోనే నేను కాలం గడుపుతున్నాను ఎందుకంటే సమాజంలో మనం తిరుగుతున్నటువంటి వ్యక్తులుగా ఒక సంఘజీవిగా మనం ఉన్నప్పుడు తప్పనిసరిగా ఏదో ఒక సందర్భంలో కోవిడ్ మనకు వచ్చే ప్రమాదం ఉన్నదనేది నాకు అనిపించినటువంటి అవగాహన ఈ నాలుగు నెలల్లో జరిగినటువంటి సందర్భాలు చూసినప్పుడు ఎవరో ఐసోలేటెడ్ గా ఉండేవారికి ఫామ్ హౌస్ లో ఉండేవారికి లేదా ఇల్లు వదిలి అసలు బయటికి రాని వారికి తప్ప చాలా మందికి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది ఆ క్రమంలో నాకు కూడా ఎప్పుడైనా ఈ కోవిడ్ వచ్చేటటువంటి ప్రమాదం ఉన్నది వస్తే ఏం చేయాలి అనేది కూడా నేను మనసులో ఒక ప్లాన్ ని ఫిక్స్ చేసుకుని ఉన్నాననే విషయాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను కోవిడ్ ని తప్పుకొని బయటికి వెళ్ళాలి అంటే అంత తేలిగ్గా అయ్యేది కాదేమో అనేది నాకు మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి అభిప్రాయం దేవన్ కాదు గాని ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూస్తున్నప్పుడు అలా అనిపిస్తూ వచ్చింది సో కోవిడ్ వస్తే ఏం చేయాలి ఎలా ట్రీట్మెంట్ చేయించుకోవాలి ధైర్యంగా ఉండాలా లేదా అనే దాని మీద చాలా అవగాహన పెంచుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాను నేను అంతకుముందు మూడు సార్లు నేను కరోనా టెస్ట్కి వెళ్లాను ఒకటి అసెంబ్లీ ప్రారంభంలో కరోనా టెస్ట్ చేశారు తర్వాత రోసీ గారికి వచ్చినప్పుడు మేమంతా ఒకే మీటింగ్ హాల్లో ఉన్నామని అప్పుడు కలెక్టర్ గారు మేమందరం కూడా మళ్ళా చేయించుకున్నాం అప్పుడు కూడా మాకు నెగిటివే వచ్చింది రెండు సార్లు కూడా అయితే ఆ మధ్యకాలంలో రాత్రిపూట విపరీతంగా దగ్గు వస్తుంది దగ్గు తప్ప ఇంకేమీ లేవు సరే దగ్గు అనేది అప్పుడప్పుడు సైనస్ వల్ల లేకపోతే ఏసీ వల్ల వస్తుందిలే అని సరిపెట్టుకున్నాను కొన్ని రోజులు తర్వాత విపరీతంగా వస్తుంటే బెటర్ టు ఎగ్జామిన్ అనేటువంటి ఉద్దేశంతో నేను సత్యంపల్లిలో రెండు టెస్టులకు ఇచ్చాను ఒకటి ట్రూనాట్ టెస్ట్ ఒకటి ఆర్టీపీసీఆర్ టెస్ట్ ట్రూనాట్ టెస్ట్ లోనేమో నెగిటివ్ వచ్చింది ఇమీడియట్ డేని నెగిటివ్ వచ్చింది కదా అని హ్యాపీగా ఉన్నాను మళ్ళా ఇమీడియట్ గా అది ఈ ఆర్టీపీసీఆర్ లో పాజిటివ్ వచ్చిందని నాకు 22వ తారీఖున తెలియపరిచారు ఆ రోజు కొద్దిగా గొంతు నొప్పిగా కూడా అనిపించింది బట్ నేనేమి లెక్క చేయలే సో ఈ పరిణామాలు చూసినప్పుడు చూడంగానే ఇది వచ్చింది అనుకోగానే సహజంగానే కొంత ఆతృత ఏం జరుగుతుంది అనేటువంటి ఒక ఉత్కంఠత కొద్దిగా భయం వేయటం అనేది చాలా సహజమైనటువంటి పరిస్థితి నాకు కూడా అలాగే సహజంగా కొంత భయం వేసినప్పటికీ కూడా ఇంతకు ముందే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో నేను ఉన్నాను ఎందుకంటే కోవిడ్ వస్తుంది ఏదో సందర్భంలో దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అని వెంటనే నేను విజయవాడ ఆయుష్ ఆసుపత్రికి ఫోన్ చేశాను వాళ్ళు వెంటనే రమ్మన్నారు ఒక 2 అవర్స్ ఆగి రండి రూము చూసి మీకు అరేంజ్ చేస్తాం ఎందుకంటే చాలా మంది అనొచ్చు ఎందుకు ఆయుష్కి మీరు ఫోన్ చేశారని ఆయుష్ లోనే అంతకుముందు
సత్తెనపల్లికి సంబంధించిన శివయ్య అనేటువంటి ఒక వ్యక్తికి సీరియస్ గా ఉంటే నేను మాట్లాడి ఆయుష్లో జాయిన్ చేశాను. ఆయన ఇంకా కూడా బయటికి రాలేదు, ఇంకా అక్కడే ఉన్నాడు. చాలా సీరియస్ గా ఉంది, తర్వాత కోలుకుంటూ ఉన్నటువంటి సందర్భం కూడా. సో ఆ నెంబరు ఉంది, పైగా వాళ్ళు పరిచయస్తులు అనే ఉద్దేశంతో ఇమీడియట్ గా వారు ఫోన్ చేస్తే వాళ్ళు రమ్మన్నారు. ఇంకొక అంశం ఏంటంటే, నాకు ఈ కోవిడ్ పాజిటివ్ వచ్చే రోజుకు ముందు ఒక వారం రోజుల నుంచి ఒక మానసికంగా ఒక గందరగోళమైన పరిస్థితి నాకు. అదేమిటంటే, నాకు అత్యంత సన్నిహితులుగా ఉండేటటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు, గ్రామస్థాయి నాయకులు ఇద్దరు చనిపోయారు. ఒకరు కట్టమూలుకు చెందినటువంటి మల్లి, అతనికి కోవిడ్ అని నిర్ధారణ చేయలేదు కానీ ఆయాసం బాగా ఉంది అని గుంటూరు తీసుకొస్తుంటే మధ్యలో గుండె ఆగి మరణించారు. సో తర్వాత నేను వాళ్ళ అబ్బాయిని కనుక్కుంటే 10 రోజుల నుంచి జ్వరం వస్తుంది, ఆయాసం వస్తుంది, నాన్నేమో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అనేటువంటి మాట మాట్లాడారు. ఓకే, నేను బహుశా అది కోవిడ్ అయి ఉంటుంది, రికగ్నైజ్ చేయకపోయినా అనేటువంటి ఒక నిర్ధారణకు రావడం జరిగింది. అదేవిధంగా కొండమూరులో మీరావళి అని నాకు సన్నిహితుడు, వైఎస్ఆర్సీపీ నాయకుడు, బీసీ నాయకుడు, అతను 10 రోజుల నుంచి జ్వరం వస్తుంటే ఎవరికి చెప్పుకోకుండా ఆర్ఎంపీ డాక్టర్ చేత వైద్యం చేయించుకుంటూ ఉన్నాడు. సీరియస్ అయిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్లో చేర్చిన తర్వాత నాకు చెప్పారు. నేను ఇమీడియట్ గా హాస్పిటల్లో మారాడు. అప్పుడు రెమిడిసివర్ అనేటువంటి మెడిసిన్ దొరకటం లేదు. దాన్ని ఇమీడియట్ గా హెట్రోలో నాకు తెలిసినటువంటి మిత్రులుంటే వారితో మాట్లాడి, ఇక్కడ విజయవాడలో సిఎండ్ఎఫ్ ఏజెంట్ సోమరాజు గారు ఉంటే పాపం ఆయనతో మాట్లాడితే ఆయన ఇమీడియట్ గా రెమిడిసివర్ పంపిస్తే రెమిడిసివర్ చేశారు, కానీ ఫలితం దక్కలేదు, మరణించారు. ఈ రెండు మరణాలు ప్లస్ సత్తెనపల్లిలో ఆటో ఎక్కుతూ ఒక అతను చనిపోవటం, ఆయనకి సంబంధించి ఎవరు కూడా రాకపోవటం, చివరికి మున్సిపాలిటీ వారే శవాన్ని దహనం చేయటం, బాడీని దహనం చేయటం, ఇలాంటి సంఘటనలు కొంత భయోత్పాతాన్ని సమాజంలో సృష్టించే రీతిలో ఉన్నాయి. నాకు జస్ట్ 22వ తారీఖు వచ్చే సమయానికి అయితే నేనేమి బెదర్లే, జరిగినటువంటి పరిణామాలు ఈ అవగాహన అది మీద నేను కొంత స్టడీలో ఉన్నాను. చాలా మంది పేషెంట్స్ ని నేను గుంటూరు ఆసుపత్రుల్లో చేర్చాను, గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చాను, అలాగే మరి ఎన్ఆర్ఐలో చేర్చాను, అలాగే మళ్ళా దీన్ని ఏమంటారు కాటూరులో చేర్చాను. ఇలా చేర్చి వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఏం చేస్తున్నారు ఏంటనేది నేను ఫాలో అవుతూనే వస్తూ ఉన్నాను. అందువల్ల నాకు పెద్దగా లక్షణాలు లేవు కాబట్టి పెద్దగా భయపడలేదు, కానీ బీపీ షుగర్ నాకు ఉన్నాయి. బీపీ షుగర్ ఉన్నప్పుడు మనం ఇమీడియట్ గా డాక్టర్స్ కేర్ లోకి వెళ్లవలసిన అవసరం ఉంటుందనేటువంటి భావన నాకుంది. అందువల్ల ఇమీడియట్ గా నేను డాక్టర్స్ కేర్ లోకి వెళ్లాలనే ఉద్దేశంతో ఆయుష్ ఫోన్ చేయటం, వాళ్ళు రమ్మంటూ ఇమీడియట్ గా అంబులెన్స్ లో బయలుదేరి కారులో వెళ్దాం అన్నారు. కారులో వద్దు, ఒకసారి వన్స్ ఇన్ఫెక్టెడ్ వీ గో అంబులెన్స్ ఇస్ బెటర్ అని చెప్పేసి అంబులెన్స్ ని పిలిపించుకుని అంబులెన్స్ లోనే నేను వెళ్లాను. వెళుతున్న మార్గ మధ్యంలో మిత్రులు చాలా మంది ఫోన్ చేశారు. అప్పటికే టీవీలో స్కోలింగ్స్ వచ్చి ఒక మిత్రుడు, ఈ సందర్భంగా మీకు చెప్పాలి, ఒక మిత్రుడు ఫోన్ చేసి కోవిడ్ వచ్చిందని తెలిసింది, డోంట్ వర్రీ, ఏం భయపడు మాకంటే, భయపడు మాకమంటే ఎలాగా, ఇప్పుడు 60 సంవత్సరాలు దాటిపోయింది, షుగర్ బీపీ ఉన్నాయి అని అంటే, డోంట్ వర్రీ, ఒక విషయం చెప్పనా, నాకు వచ్చింది, మా పిల్లలకు వచ్చింది, మా ఆవిడకు వచ్చింది, మా అమ్మకు వచ్చింది, మేమందరం చాలా సేఫ్ గా ఉన్నాము, పెద్ద వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, ఇది అలా వచ్చేలా పోతుంది, డోంట్ వర్రీ అని చెప్పారు. చెప్పినప్పుడు నాకు సహజంగానే కొంత ధైర్యం, అంటే ధైర్యం అని నేను చెప్తుంటే ధైర్యం అసలు లేకుండా పోయాను అనుకోమాకండి, తిరిగి ఉన్నాను అనుకోమాకండి, ధైర్యంగానే ఉన్నా, అయినా ఎక్కడో ఒక రకమైనటువంటి భయం ఆవరించి ఉంటుంది, ప్రాణానికి సంబంధించినటువంటి అంశం కదా. సో ఇదంతా చూసిన తర్వాత ఓకే బాగానే ఉందిలే అని అనుకున్నాను. ఎందుకని ఈ వీడియో చేయడానికి కూడా ప్రధానమైన కారణం అదే, ఎందుకంటే ఒక పేషెంట్ కోవిడ్ నుంచి బయటపడుతున్నటువంటి పేషెంట్ మాట్లాడినటువంటి తీరులో ఒక రకమైన ధైర్యం వస్తుంది. అలాగే నేను కోవిడ్ నుంచి సక్సెస్ఫుల్ గా బయటకు వచ్చినటువంటి వ్యక్తిగా నేను కొన్ని మాటలు చెబితే ప్రజలకి కొంత ధైర్యం, విశ్వాసం పెరుగుతుందనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక బాధ్యతగా ఈ వీడియో చేయాలని నేను అనుకున్నాను అన్నమాట. సో వెళ్లాను, వెళ్లిన తర్వాత చేర్చుకున్నారు, ఇమీడియట్ గా అన్ని రక్త పరీక్షలు చేశారు. ఆ రక్త పరీక్షలు ఏదో కొన్ని డీడైమర్ అనేది కొద్దిగా
హైగా ఉంది దాన్ని కంట్రోల్ చేయాలన్నారు దీంతో పాటు ఏంటంటే మా అల్లుడు గౌతమ్ అని న్యూరాలజిస్ట్ అదే విధంగా నాకు ఫ్యామిలీ ఫిజిషియన్ నాకు ఇప్పటి నుంచి ఫిజిషియన్ గా ఉన్నటువంటి డాక్టర్ ప్రభురామ్ రెడ్డి అని హైదరాబాద్ లో ఫిజిషియన్ చాలా మంచి ఫిజిషియన్ ఎప్పుడు అప్డేట్ గా ఉంటారు ఆయన ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి ఆయుష్ లో ఉన్నటువంటి డాక్టర్స్ కూడా డిస్కస్ చేసుకున్నారు ఈ రిపోర్ట్స్ అన్ని వచ్చిన తర్వాత డిస్కస్ చేసుకుని ఏం చేయాలి అనేటువంటి దాని మీద మెడికేషన్ ఏం చేయాలని నిర్ణయించుకుని జనరల్ గా మైల్డ్ లక్షణాలు ఉన్న వారికి ఫెవాపిరిన్ అనేది ఇస్తున్నారు డ్రగ్ దాన్ని ఫ్యాబిఫ్లూ అన్నారు దాన్ని ఇవ్వాలని నిర్ణయించుకుని 23వ తారీఖున ఉదయం 9 టాబ్లెట్స్ సాయంత్రం 9 టాబ్లెట్స్ అలా ప్రారంభించారు అలా 14 రోజులు మొట్టమొదటి రోజు మాత్రమే 9 9 నెక్స్ట్ రోజు నుంచి 4 4 ఆ విధంగా ట్రీట్మెంట్ కొనసాగించుకున్నారు దానితో పాటుగా జింక్ సి విటమిన్ ఇంకా విటమిన్స్ కు సంబంధించినవి ఇవన్నీ కూడా ఇస్తూ వచ్చారు ఎప్పటికప్పుడు పల్స్ రేట్ చూసుకోమని బీపీ చూసుకోమని షుగర్ చూసుకోమని చెప్పారు ఎప్పటికప్పుడు నర్సింగ్స్ నర్స్ కూడా వచ్చి అన్ని కూడా ట్రీట్ చేస్తున్నారు షుగర్ అయితే కొద్ది హైగా ఉన్నది అయినప్పటికీ కూడా పర్వాలేదనే ఉద్దేశంతో ఉన్నాం ఇలా కొంత రాత్రిపూట అయితే దగ్గు వస్తుంది వచ్చే రోజుకి నాకు 22 దగ్గర కొద్ది గొంతు నొప్పిగా కూడా అనిపించింది తర్వాత గొంతు నొప్పి తగ్గుతూ వచ్చింది దగ్గు మాత్రం ఇప్పుడు కూడా నైట్ టైం వస్తుంది సరే ఇక అది 22వ తారీఖు నుంచి 23 ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి 27వ తారీఖున మళ్ళా టెస్ట్ చేశాను నన్ను దాన్ని యాంటీజెన్ టెస్ట్ చేశాను పాజిటివ్ వచ్చింది సో పాజిటివ్ వచ్చింది కాబట్టి మిమ్మల్ని లక్షణాలు పెద్దగా లేకపోయినా మిమ్మల్ని పంపించవలసిన అవసరం లేదు ఇంకా 2 రోజులు ఆగిన తర్వాత చూద్దాంలే అని అన్నారు సరే రోజు డాక్టర్స్ వస్తున్నారు పరిశీలిస్తున్నారు ఉన్న ఇబ్బంది ఏదో చెప్తున్నావు మంచి ఫుడ్ పెడుతున్నారు సో స్లోగా తగ్గుతూ వచ్చింది 29వ తారీఖున మళ్ళా టెస్ట్ చేశారు యాంటీజెన్ టెస్ట్ దానిలో మళ్ళా నెగిటివ్ వచ్చింది నెగిటివ్ వచ్చిన తర్వాత ఇక ఆ రోజు బహుశా పంపించాలని నిర్ణయించుకున్నారు మీ ఇష్టం అండి మీరు వెళ్తానంటే వెళ్ళండి ఉంటానంటే ఉండండి అని చెప్తే నేను వెళ్తాను అనేటువంటి పద్ధతుల్లోనే నేను తెలియపరిచాను తెలియపరిచిన తర్వాత నిన్న నన్ను డిశ్చార్జ్ చేశారు ఇంటికి రావడం జరిగింది ఇంట్లోనే ఇంకొక 1 వీక్ క్వారంటైన్ లో ఉండమని చెప్పారు ఈ 1 వీక్ క్వారంటైన్ లో ఉండి మళ్ళా తర్వాత మళ్ళా ప్రజా జీవితంలోకి రావాలని నేను అనుకుంటున్నాను ప్రధానంగా ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే సమాజంలో ఒక రకమైనటువంటి భయం అంటే ఒక భయంకరమైన వాతావరణం ఏర్పడింది చివరికి మన బంధువులు తల్లిదండ్రులు ఎవరైనా కరోనా వచ్చి చనిపోతే డెడ్ బాడీని తీసుకెళ్లి దహనం చేయాలనేటువంటి దానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి మరి ఇది ఇంత పెద్ద ప్రమాదకరమైనటువంటి వ్యాధి అంటే నిజానికి ఇది ప్రమాదకరమైనటువంటి వ్యాధి కాదు మరి ప్రమాదకరమైన వ్యాధి కాకపోతే ఎందుకు ఈ రకంగా చనిపోతున్నారు మరి చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ అంటుకుంటుందనేటువంటి భావంతో ఎందుకు ప్రజలు ఉంటున్నారు అనేటువంటి ఒక ఆలోచన కూడా మీకు కలగక మారదు నేనేమంటానంటే మరణాల రేటు చాలా తక్కువే కానీ మరణించినటువంటి వారిని మనం చూసినప్పుడు మీడియాలో చూసినప్పుడు చుట్టుపక్కల సమాజంలో చూసినప్పుడు చాలా భయంకరంగా అనిపిస్తుంది డెడ్ బాడీస్ ని చివరికి ప్రొక్లైనర్స్ తీసుకువెళ్లి పూడ్చిపెట్టేటటువంటి విధానం వల్ల అది చూసారే మనకి కూడా ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందా కోవిడ్ వస్తే అనేటువంటి భయం ఏర్పడుతుంది ఈ సంఘటనలు మీడియాలో వస్తున్నప్పుడు పత్రికల్లో వస్తున్నప్పుడు ఒక రకమైనటువంటి భయోత్పాతమైనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి నేననేది ఏంటంటే ఇది ప్రమాదకరమైనటువంటి వ్యాధి అయినా అందరికీ ప్రమాదకరమైన వ్యాధి కాదు ఇది వచ్చి చాలా మందికి వచ్చి తగ్గిపోతుంది సక్సెస్ స్టోరీలు బయటకు రావడం లేదు ఫెయిల్యూర్ స్టోరీస్ మాత్రమే పత్రికల్లో వస్తున్నాయి అనేటువంటి ఒక భావన
మనందరికీ ఉన్నది కాబట్టి కొంత ధైర్యాన్ని పుంజుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేసి పంపించాలని నేను అనుకుంటున్నాను కాబట్టి ఎవరు భయపడవలసిన అవసరం లేదు కోవిడ్ రాగానే ఇక మరణమే తజ్యము అనేటువంటి భావన ఉండవలసినటువంటి అవసరం లేదనే విషయాన్ని దయచేసి మీరు గమనించాలని మనం చేస్తున్నాం ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే చాలా కేసెస్ మరణిస్తున్నటువంటి కేసెస్ నేను చూసినప్పుడు నెగ్లిజెన్స్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు నేను ఇందాక నా కాన్స్టిట్యూన్సీలో ఇద్దరు గురించి చెప్పాను వాళ్ళిద్దరూ కూడా జ్వరం రాగానే ఇది కోవిడ్ అయి ఉంటుందని హాస్పిటల్కి వచ్చి ఉన్నట్లయితే సేవ్ అయి ఉండేవాడు అని నా అభిప్రాయం కానీ వాళ్ళు ఇది మామూలు జ్వరమేనని ఆర్ఎంపి డాక్టర్ల దగ్గర ఇంజెక్షన్ తీసుకుని అక్కడే గడిపి చివరికి ఇన్ఫెక్ట్ అయి బాగా చివరికి లంగ్స్ లో ఇన్ఫెక్షన్ వచ్చేసి రెమెడీస్ ఎవరు ఇచ్చినా కూడా తగ్గనటువంటి పరిస్థితికి వెళ్లిపోయిన తర్వాత హాస్పిటల్కి చేరినప్పుడు చాలా ప్రమాదం ఏర్పడుతుంది ఇవాళ మనం భారతదేశంలో ఇస్తున్నటువంటి డ్రగ్స్ రెండున్నాయి ఒకటి ఫెవాపెరిన్ అనేటువంటి టాబ్లెట్స్ అదేవిధంగా రెమెడీస్ ఎవర్ అనే ఇంజెక్షన్ ఇంకో డ్రగ్ కూడా ఏదో ఇస్తున్నారని అన్నారు థర్డ్ డ్రగ్ ఈ రెండు డ్రగ్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి స్టార్టింగ్ లో ఉన్నంత వైద్యం ఫెయిల్యూర్ ఇప్పుడు లేదు ఎందుకు ఫెయిల్యూర్ అంటుందంటే అసలు ఏం వాడాలి ఏంటో డాక్టర్లకు తెలియనటువంటి పరిస్థితి కొంత రీసెర్చ్ జరుగుతుంది కొంతమేరకు మెరుగైంది కొంతమేరకు మెడిసిన్స్ పనిచేస్తున్నాయి ఈ మెడిసిన్స్ పనిచేసే క్రమంలో చాలా మంది ప్రాణాలకు ప్రమాదం లేకోకుండా బయటకు వస్తున్నటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి చాలా ర్యాపిడ్ గా ఇది వ్యాపిస్తుంది అది ప్రమాదకరమైనటువంటి అంశం కాబట్టి సమాజంలో ఇది రాకోకుండా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఎప్పటికప్పుడు శానిటేషన్ చేసుకుంటూ ఉంటే రాదు అనేది ఒక అభిప్రాయం మరి నాకెక్కడొచ్చిందో ఏంటో నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను ఉన్నా వస్తుంది ఇంకొక అంశం మీరు గమనించాల్సింది ఏంటంటే మా ఇంట్లో ఎవరికి రాలేదు మళ్ళా మా ఇంటి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఫస్ట్ కాంటాక్ట్స్ అందరికీ కూడా మేము ఇమీడియట్ గా టెస్ట్ చేయించాను కానీ ఎవరికి రాలేదు నా డ్రైవర్ రోజు నా పక్కనే ఉంటాడు నా డ్రైవర్కి రాలేదు నాకు వచ్చింది మరి తర్వాత ఏమన్నా బయటపడుతుందేమో నాకు తెలియదు సో ఇది ఎలా వస్తుంది అనే దాని మీద నాకు చాలా సందేహాలు ఉన్నాయి ఎందుకంటే నా ఇంట్లో ఉన్న మా వైఫ్కి కానీ మా పిల్లలకు కానీ మా పని వాళ్ళకి కానీ మా డ్రైవర్కి కానీ వీళ్ళెవ్వరికి అందరికీ నెగిటివ్ వచ్చింది నేను జాయిన్ అయిన తర్వాత సో కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తా ఉన్నది బహుశా మరీ దగ్గరగా ఉంటే ఆ తుప్పర్లు పడినప్పుడు వస్తుందేమో మరి మనకు తెలియదు కానీ సో ఈ విధంగా ఉన్నది సో టెస్టులు చేయించుకోవటం అనేది చాలా అవసరం ఎప్పటికప్పుడు టెస్టులు చేయించుకోవటం దీన్ని అధైర్యపడవలసినటువంటి అవసరం లేదని చెప్పేందుకు మాత్రమే నేను ఈ వీడియోని చేస్తున్నాను మీరు ధైర్యంగా ఉండండి తప్పనిసరిగా కోవిడ్ వచ్చినా కూడా కోవిడ్ వస్తే ఇక మరణమే శరణ్యము అనేటువంటి భావన ఉండవలసిన అవసరం లేదు ఎవరికంటే కోమార్బిడ్స్ ఉన్న వాళ్ళకి అది బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా కాదు నాకు బీపీ ఉంది షుగర్ ఉంది నాకు షుగర్ అయితే మీరు నమ్మరు 9.3 ఉంది హెచ్పీ1 ఏసీ ఆ రోజుకి అంత షుగర్ ఉన్నా సరే నేను రీగైన్ అయి మళ్ళా సేఫ్ గా బయటకు వచ్చాను సో దానికన్నా కిడ్నీ మార్పులు చేసిన వారికి లేదా హార్ట్ అటాక్స్ వచ్చి ఆపరేషన్ చేసిన వారికి వీరికి ఎక్కువ ప్రమాదం అనేటువంటి భావన ఉన్నది 60 ఏళ్ళు దాటితే ప్రమాదం అన్నారు 60 ఏళ్ళు దాటింది కాబట్టి నేను కూడా హాస్పిటల్ చేయను నిజంగా 60 ఏళ్ళు దాటకపోతే నేను హాస్పిటల్లో చేరేవాడిని కాదు షుగర్ బీపీ లేకపోతే సో దీన్ని మీరు కాస్త జాగ్రత్తతో వ్యవహరించాల్సినటువంటి సమయం ఇది అందరూ కూడా ధైర్యంగా ఉండాలని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను పైగా మనం ఈ సందర్భంగా ఒక విషయాన్ని కూడా మీకు నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అదేమిటంటే టోటల్ గా ఇవాళ భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ కోవిడ్ ఏ విధంగా ఉన్నది అనేది ఒకసారి మీకు నేను చాలా స్పష్టంగా చెప్పాను వరల్డ్లో ఇవాళ కోవిడ్ వల్ల మరణిస్తున్న వారి శాతం 3.88 అంటే 4% కన్నా తక్కువ అంటే 104 ప్రపంచవ్యాప్తంగా చనిపోతున్నారు ఒక విషయాన్ని మనం చూసినట్లయితే ఇవాళ లెక్కల వరకు 1,72,95,674 మంది వరల్డ్ వైడ్ గా ఇన్ఫెక్ట్ అయ్యారు దీనిలో చనిపోయిన వారి సంఖ్య ఎంత అంటే 6,72,774 మంది చనిపోయారు దీని పర్సంటేజ్ ఎంత అంటే 3.88 అంటే ప్రపంచవ్యాప్తంగా
3.88% ఇది సోకిన వారు మరణిస్తున్నారు. సోకిన వారిని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే, ఇప్పుడు ఈ నెంబర్ కన్నా సోకిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారనే విషయాన్ని మీరు దయచేసి గమనించాలి. ఎందుకంటే అసలు వచ్చి ఈ వ్యాధి వచ్చి ఈ వైరస్ సోకి వెళ్లిపోయిందనే విషయం వ్యాధి సోకిన వారికి కూడా చాలా మందికి తెలియదు. 80% తెలియదట. అంటే చాలా మైల్డ్ గా వచ్చిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ఆరోగ్యంగా ఉండి రెసిస్టెన్స్ పవర్ ఉండి ఏ రకమైనటువంటి దురలవాట్లు లేని వారు ఉన్నారే వాళ్ళకి వచ్చి పోయిన విషయం కూడా అంటే కనీసం గొంతు నొప్పి దగ్గు కూడా రాకోకుండానే ఇది వచ్చి వెళ్లిపోతుంది అనేటువంటి ఫైండింగ్స్ చాలా ఉన్నాయి. కాబట్టి మరణించిన వారి సంఖ్య చూస్తే 4% అంటే అది 4% కూడా కదా, వచ్చిన వాళ్ళు లెక్క చాలా ఉన్నాడు. అందువల్ల నెగ్లిజిబుల్ పర్సంటేజ్ లో మాత్రమే చనిపోతారు. కాకపోతే మన ఊళ్ళో నలుగురు చనిపోతారు, మన ఊళ్ళో నలుగురు చనిపోయారు, కానీ వచ్చింది ఎంతమంది కూర్చుంటుంది? చాలా మంది, 4000 మందికి 3000 మందికి వస్తే నలుగురు చనిపోతారు. ఆ చనిపోయిన వాళ్లే మనకి భయాన్ని కలిగించేటటువంటి వాతావరణం తెలుసుకున్న తర్వాత వాతావరణం కలుగుతుంది. అదేవిధంగా మన ఇండియాలో చూస్తే, ఇండియాలో 16,43,706 మంది ఇన్ఫెక్ట్ అయ్యారు ఇప్పటి వరకు. దానిలో 35,817 మంది మరణించారు. అంటే పర్సంటేజ్ ఎంత అంటే 2.2. ఇండియాలో 2 పైచిలకు చనిపోతున్నారు సోకిన వారికి. అంటే వరల్డ్ రేట్ కన్నా ఇండియాలో ఉన్నటువంటి మోర్టాలిటీ రేట్ చాలా తక్కువ. ఇది మనం రెసిస్టెన్స్ పవర్ మనకు బాగా ఇండియన్స్ కు బాగా ఉంది. ఎందుకంటే ఇండియన్స్ పేదవారు కాబట్టి ఏది పడితే తింటారు, మురికివాడల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్ ఇస్ మోర్ దాన్ అదర్ డెవలపింగ్ కంట్రీస్ అనేది ఒక స్టడీ. అదేవిధంగా మన ఏపీకి వచ్చినప్పుడు ఇన్ఫెక్ట్ అయిన వారు 1,27,662 మంది ఇన్ఫెక్ట్ అయ్యారు ఇవాళకి. దానిలో 1,281 మంది చనిపోయారు. మన రేట్ ఎంత అంటే పర్సంటేజ్ రేటు 0.98, అంటే 1% కన్నా బిలో. రాష్ట్రంలో 1% కన్నా బిలో మాత్రమే చనిపోతున్నారు. నేను ఇందాక చెప్పానే మా ఊర్లో ఇద్దరు నాకు మిత్రులు చనిపోయారని. వాళ్ళందరూ కూడా ఈ 1%లో ఉన్నవాళ్లే. కాకపోతే మన బంధువులు, మనకు తెలిసిన వారు మన ముందే చనిపోతున్నప్పుడు మనకు మనోధైర్యం కొద్దిగా లోపిస్తుంది, తగ్గుతుంది. దీన్ని మనం కాస్త ధైర్యంగా ఎదుర్కోవాలి. మరణాల రేటు చాలా తక్కువైనా మన సన్నిహితులు మరణించినప్పుడు దేశమంతా ఇలాగే ఉందనేటువంటి ఒక భయం వాతావరణం ఉంటుంది. దీని నుంచి బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ధైర్యంగా మీరు ఎదుర్కోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చినా కూడా భయపడాల్సిన అవసరం లేదు, రాకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా మెరుగ్గా మనం ప్రభుత్వం చేస్తుంది. చాలా మంది చాలా విమర్శలు చేస్తుంటారు, దాన్ని మీరు పట్టించుకోకండి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ మీద శక్తి కొలది ప్రయత్నం చేస్తుంది. దీన్ని తగ్గించాలని, ప్రతి వారిని కరోనా సోకిన ప్రతి వారిని రక్షించాలనేది తాపత్రయంతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. అందువల్లే మన రాష్ట్రంలో కేవలం 1% మాత్రమే డెత్ రేట్ ఉంది. ఇది నిజంగా రాష్ట్ర ప్రభుత్వ కృషి అని చెప్పక తప్పదు. ప్రతిపక్షాలు కానీ లేకపోతే మరొకరు కానీ ఏదో గందరగోళం చేసి అక్కడ అలాగా ఇక్కడ ఇలాగా విమర్శిస్తున్నా, అది కేవలం విమర్శలకు మాత్రమే పరిమితం తప్ప వాస్తవాలు కావని సందర్భంగా చెప్తూ, మరి ముఖ్యంగా మీ అందరికీ నేను మనవి చేసిందంటే, నేను ఇప్పుడైతే ఈ వైరస్ కు గురి అయ్యానో ఈ వార్త తెలిసిన తర్వాత నాకు చాలా మంది ఫోన్లు చేశారు, చాలా మంది నేను కోలుకోవాలని కోరుకున్నారు. నేను కోలుకోవాలి అని కోరుకున్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నేను తెలియచేసుకుంటున్నాను. నిజంగా భగవంతుడు దయవలనో లేక డాక్టర్ల కృషి వలనో లేక మీ అందరి ఆశీస్సుల వలనో లేక నాలో ఇమ్యూనిటీ పవర్ మెరుగ్గా ఉండటం వలనో లేదా ముందుగానే వ్యాధిని గుర్తించడం వలనో అదృష్టవశాత్తు నేను మరి కోవిడ్ నుంచి సక్సెస్ఫుల్ గా బయటకు వచ్చాను. వ్యాధిని ముందుగా, వ్యాధి సోకపోకుండా చూసుకోవటం ఒక మార్గం అయితే, వ్యాధిని ముందుగా గమనించడం కూడా రెండో మార్గం. కాబట్టి మీరందరూ జాగరూకతతో ఉంటారని, ధైర్యంగా ఈ ఉపద్రవాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వానికి సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.